ఇక్కడొక బృహత్తర యజ్ఞం జరుగుతా ఉంది ప్రతి పిల్లాడి జీవితం మార్చాలి ప్రతి పాప బ్రతుకు మార్చాలి అని చెప్పి తపన తాపత్రయంతో ఆ పిల్లలకు మేనమామగా ఆ చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఈ రోజు రాష్ట్రంలో అడుగులు పడతా ఉన్నాయి మనం అమలు చేస్తా ఉన్న జగనన్న అమ్మబడి అయితేనేమి మనబడి నాడు నేడు అయితేనేమి జగనన్న విద్యాకానుక అయితేనేమి జగనన్న గోరుముద్ద అయితేనేమి ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన అయితేనేమి CBSE తో ఈ మధ్యకాలంలోనే బైజూస్ తో కూడా ఒప్పందంతో నాణ్యమైన సులభంగా అర్థమయ్యే విధంగా ఉండే మంచి విద్య మన పిల్లలకందరికీ కూడా లభ్యంలోకి రావాలి తద్వారా మన పిల్లలు పూర్తిగా మంచి జరగాలి మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడగే పరిస్థితి మనం కల్పించగలిగే రోజు రావాలి ఇది సాధ్యం కావాలి అంటే ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి చేయక తప్పని పరిస్థితి ఇక్కడే మరో రెండు విషయాల గురించి కూడా ప్రతి చెల్లెమ్మకు అర్థమయ్యే విధంగా చెప్పాలి ప్రతి పాపకు ప్రతి పిల్లాడికి కూడా అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలి మన పిల్లలందరూ మన బళ్ళకు పోతా ఉన్నారు మన గవర్నమెంట్ బడులు నాడు నేడుతో రూపురేఖలన్నీ కూడా మారుతా ఉన్నాయి మంచి బడులు తయారవుతా ఉన్నాయి ఆ మంచి బడులుగానే ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి తల్లి కూడా ప్రతి చెల్లెమ్మ కూడా బాధ్యత తీసుకోవాలి తమ పిల్లలు వెళ్ళే ఆ బడుల గురించి ఆలోచన చేయాలి తమ పిల్లలు వెళ్ళే ఆ బడుల్లో ఉన్న ఆ టాయిలెట్ల గురించి ఆలోచన చేయాలి ఆ టాయిలెట్లను బాగా ఉంచగలిగితే శుభ్రంగా ఉంచగలిగితే బాగా మెయింటెనెన్స్ చేయగలిగితే పిల్లలకు మంచి వాతావరణం బడుల్లో ఉంటుంది దానికోసమే టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అని టిఎంఎఫ్ అని ప్రతి అక్కకు కూడా అమ్మఒడి ఇస్తా ఉన్న సొమ్ములో నుంచి కాస్తంత సొమ్ము టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్కు అంటే తాము వెళ్ళే తమ పిల్లలు వెళ్ళే ఆ బడిలో తమ టాయిలెట్ల మెయింటెనెన్స్ కొరకు ఉపయోగపడే విధంగా కాస్త కేటాయింపు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది రెండవది ఎస్ఎంఎఫ్ అంటే స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ మనం ఇంతింత డబ్బులు ఖర్చు పెట్టి దాదాపుగా 16,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడులో స్కూళ్ల రూపురేఖలన్నీ కూడా మారుస్తా ఉన్నాం ఇటువంటి స్కూళ్ల రూపురేఖలన్నీ కూడా మారిన తర్వాత ఆ స్కూల్స్ను పట్టించుకోలేకపోతే ఆ స్కూల్స్ అన్నీ కూడా మరో 4 సంవత్సరాలలో మళ్ళీ పాత పరిస్థితికే వస్తాయి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఆ బడులు నిరంతరం బాగుండేలా పరిస్థితి ఉండాలి అంటే వెంటనే రిపేర్లు చేయించడానికి కాస్తో కూస్తో డబ్బులు కేటాయింపులు చేయాలి అందుకే ఆ అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి సొమ్ము ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ అమ్మఒడి సొమ్ములో నుంచి కాస్త ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలు వెళ్ళే బడుల మెయింటెనెన్స్ కోసం ఆ బడులల్లో చిన్న చిన్న పనులు రిపేర్ల కొరకు ఎస్ఎంఎఫ్ కింద స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద కాస్తో ఇస్కిస్తో కేటాయింపు చేసే విధంగా కార్యాచరణ చేశాం ఇవన్నీ కూడా మన స్కూల్స్లో అంటే మీరు పిల్లలు వెళ్ళే మీ స్కూల్స్లో మీ పేరెంట్స్ కమిటీ మీ హెడ్ మాస్టర్ పర్యవేక్షణలో మీ ప్రభుత్వ స్కూళ్లలో ఖర్చు చేస్తారు ఇలా టీఎంఎఫ్ కింద టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద మరో 1,000 రూపాయలు ఈ 2,000 రూపాయలు మన స్కూళ్ల బాగోగుల కోసం మన పిల్లలు వెళ్ళే మన స్కూళ్ల బాగోగుల కోసం వారి టాయిలెట్ల కోసం వారి స్కూళ్ల బాగోగుల కోసం ఈ డబ్బును ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కూడా ఈ డబ్బును వీటికి కేటాయింపు చేయడం వల్ల ఆ ప్రతి చెల్లెమ్మకు కూడా
वका हक्को उस्तुंदे आ स्कूल्लो ये वसतुलु बागा लेकपोते आ चेल्लेम्मा प्रश्निस्ते अवकाशमु परिस्थिति उंटुंदी ई डब्बु मनम स्कूल्स कु इव्वडं द्वारा वका बाध्यत स्कूल्स लो वस्तुंदी आ डब्बु चेतुलो उंदी काबट्टी वका बाध्यतगा आ डब्बुनु खर्चु चेसी स्कूल्लु बागुंडेला స్కూల్లో ఉన్న పేరెంట్స్ కమిటీ హెడ్ మాస్టర్లు బాధ్యత తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఈ రెండు కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇవాళ నేను ఇంకొకటి కూడా చెప్పాలి. ఇవాళ ఈ 2000కి సంబంధించి కొందరు కొన్ని విమర్శలు కూడా చేస్తా ఉండడం కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా కూడా కనిపిస్తా ఉన్నాయి. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ 2000కి సంబంధించి విమర్శలు చేసే ఏ ఒక్కరైనా కూడా వారి జీవితంలో ఏనాడైనా చదివించే అమ్మకు ఒక్క రూపాయి అయినా కూడా అమ్మఒడి వంటి స్కీమ్ ద్వారా ఇచ్చారా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి సవినయంగా నేను కోరుతా ఉన్నాను. నిజంగా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఆ రోజు అమ్మఒడి లాంటి స్కీమును పెట్టి ఇవ్వాలి అని కనీసం ఆలోచన చేయని వాళ్ళు ఈరోజు తమ పిల్లలు బాగోగు కోసం, ఆ పిల్లలు వెళ్ళే ఆ స్కూళ్ల కోసం, ఆ టాయిలెట్స్ కోసము, ఆ స్కూళ్ల కోసము 2000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చే 15000 రూపాయల నుంచి 2000 రూపాయలు మాత్రమే కేటాయింపులు జరిగితే విమర్శించే మనస్తత్వం ఉన్న వీళ్ళను, వీళ్ళ మనస్తత్వాన్ని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనది నిజంగా ఎగ్గొట్టే ప్రభుత్వమే అయితే మేనిఫెస్టోలో చెప్పిన 95% వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలలోనే చేసే వారమేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావించి నిజాయితీగా ప్రతి అక్కా చెల్లెమ్మకు కూడా డబ్బులు ఇస్తూ హక్కులు కల్పిస్తూ మీ ఖాతాల్లో నుంచి 2000 రూపాయలు మీ పిల్లల టాయిలెట్ల కొరకు, మీ పిల్లలు చదువుకునే మీ స్కూళ్ళ రిపేర్ల కొరకు ఖర్చు చేయాల్సి వస్తుంది అని మీకు విజ్ఞప్తి చేసి మరీ చెప్పే వారమేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఎగ్గొట్టే నైజము అంటూ ఉంటే, డబ్బు ఎగ్గొట్టాలి అని చెప్పి అనుకుంటే, పిల్లలందరికీ బంగారు భవిష్యత్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసే వాళ్ళమైనా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషనల్, అతిపెద్ద ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ బైజూస్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. నిజంగా శ్రీమంతులు మాత్రమే, శ్రీమంతుల పిల్లలు మాత్రమే ప్రతి ఏటా 24000 రూపాయలు ఖర్చు చేస్తే తప్ప అందుబాటులోకి రాని ఈ బైజూస్ యాప్ ఇవాళ పేద పిల్లలకు మీ జగనన్న ద్వారా ఉచితంగా వస్తా ఉంది అన్న నిజం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. 8వ తరగతిలోకి అడుగు పెట్టబోయే ప్రతి చిన్నారికి కూడా, ప్రతి పిల్లాడికి కూడా 8వ తరగతిలో అడుగు పెట్టిన వెంటనే ఈ సెప్టెంబర్ మాసం నుంచే, అంటే 2 నెలలు 3 నెలలు తిరక్క మునిపే ఈ సెప్టెంబర్ మాసం నుంచే అక్షరాల 12000 రూపాయలు పైచిలకు ఖర్చయ్యే ఒక ట్యాబును కూడా ఉచితంగా ఆ పిల్లలకిచ్చే కార్యక్రమం, తద్వారా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసే కార్యక్రమం మీ జగనన్న ప్రభుత్వం చేసేవారమేనా, ఎగ్గొట్టే ఆలోచనే ఉన్న ప్రభుత్వమే అయితే అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. విమర్శలు చేసి ఈ చంద్రబాబు నాయుడు కానీ, ఈ దుష్ట చతుష్టయంలోని రామోజీరావు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈ టీవీ 5 కానీ,
ఇలాంటి దుష్ట చతుస్తయమంతా కూడా ఇటువంటి నిజాలు ఏనాడైనా కూడా చెప్పే ధైర్యం నిబద్ధత వీళ్ళకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు మీ అందరి సమక్షంలో